పిల్లా నువ్వేమన్నా వెన్నెలవా ఏ ఇంత తెల్లగా ఫ్రెండ్స్ డెమో వీడియో చూశారు కదా కాపీరైట్ ఇష్యూ అయితే వస్తుంది సాంగ్కి నిన్న రాత్రి కూడా వచ్చింది ప్రాబ్లం చాలా వస్తుంది కాబట్టి సాంగ్తో వినాలని అనుకున్న వాళ్ళు టెలిగ్రామ్లో అయినా మన ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటుంది చూడండి లింకు డిస్క్రిప్షన్లో ఉంది చాలా బాగుంటుంది కొంచెం కొత్త టైప్లో అయితే ఉంటుంది ఓకే మన సబ్స్క్రైబర్ నాకు ఒక వీడియో అయితే పంపించారు ఇక్కడ మనకు పేజ్ ఏదైతే మనకు కట్టింగ్ అవుతుందో ఆ టైప్లో ఇది నేనైతే చాలా ఈజీగా చెప్పేస్తాను కాబట్టి మీరు వీడియో ఫస్ట్ నుంచి ఎండ్ వరకు అయితే చూడండి చూస్తేనే అర్థమవుతుందని నా ఉద్దేశం కాబట్టి చూడండి నచ్చిన వాళ్ళు లైక్ చేయండి ఫ్రెండ్స్ కొంచెం సపోర్ట్ లాగా అయితే ఉంటుంది ఛానల్కి లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడొచ్చు నేను అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకున్నా ఓకేనా ఈ వీడియో మనకు వచ్చేనికి అలర్ట్ మోషన్ యాప్ అయితే కావాలి మీరు డిస్క్రిప్షన్ నుంచి అయినా డౌన్లోడ్ చేసుకోండి లేకపోతే మీకు అంత టఫ్ ఉంటే నేను కైన్ మాస్టర్ ప్రిషేట్ అయితే పెడతాను ఇదే టైప్లో పెడతాను కొంచెం గ్రీన్ స్క్రీన్ యాడ్ చేసి పెడతాను అదైతే నస్తుంది దానిలాగా అయితే పర్ఫెక్ట్గా రాకపోవచ్చు కానీ దీనిలాగా అయితే ట్రై చేస్తాను కాబట్టి మీరు వీడియో లాస్ట్ వరకు చూడండి నచ్చితే చేసుకోండి సరేనా ఓకేనా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు బీట్ మార్క్ ఇచ్చాను కదా అదైతే ఓపెన్ చేసుకుందాం మనం ఓపెన్ చేయగానే మీకు ఇందులో నేను ఆల్రెడీ మీరు డైలాగ్ చూశారు కదా డైలాగ్ అయితే రాసుకున్నాను కాబట్టి అందులో ఒక ఫాంట్ అయితే ఉంటుంది ఆ ఫాంట్ ఉంటే మీకు ఫాంట్ మిస్సింగ్ అనేది రాదు లేకుంటే మీకు ఫాంట్ మిస్సింగ్ అనేది వస్తుంది కాబట్టి మీరు డిస్క్రిప్షన్ నుంచి ఫాంట్ ఇంపోర్ట్ చేసుకున్నా పర్వాలేదు లేకపోతే మీ మొబైల్లో ఏదైనా మంచి ఫాంట్ ఉంటే అది కూడా యూజ్ చేసుకోవచ్చు మీ చాయిస్ మీద ఆధారపడి ఉంటుంది ఓకేనా నేనైతే డిస్క్రిప్షన్లో ఈ ఫాంట్ లింక్ అయితే ఇస్తాను ఓకేనా ఇప్పుడు మనకు ఇలాగైతే ఉంది కానీ ఇక్కడ మనకు ఏదైతే మనకు ఈ వాల్యూ బటన్ ఉందో దానికి మనం కింద అయితే ఒక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అయితే యాడ్ చేద్దాం ఎందుకంటే అలాగే బ్లాక్ కలర్ ఉంటే అంత అట్రాక్టివ్ ఫీలింగ్ అయితే కనిపించదు కాబట్టి మనం బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ యాడ్ చేసే ముందు మనం అందులో గ్రూప్ని సెలెక్ట్ చేసుకోండి ఎడిట్ గ్రూప్లోకి వెళ్తే ఇక్కడ మీకైతే ఒక ఫోటో కనిపిస్తుంది మళ్ళీ ఒక గ్రూప్ కనిపిస్తుంది అందులోకి వెళ్ళండి వెళ్ళిన తర్వాత ఒక ఫోటో కనిపిస్తుంది ఇదే ఫోటోని మీరైతే ఏం చేస్తారంటే ఆ ఫోటోని డిలీట్ చేసేయండి లేకపోతే ఉంచండి అది మీరు వేరే ఫోటో యాడ్ చేసుకోండి అంటే మీ యొక్క ఫోటో ఆ ఫోటోని తర్వాత డిలీట్ చేయండి ఓకేనా ఎగ్జాంపుల్గా ఈ ఫోటో సెలెక్ట్ చేసుకుంటున్నా సైజ్ తక్కువ చేసుకుంటున్నా తక్కువ చేసిన తర్వాత అదే ఫోటోని లాంగ్ ప్రెస్ చేసి కిందికి తీసుకొస్తున్నాం అదే ఫోటోని మనకు ఈ ఫోటో ఎంతైతే ఉందో అంతవరకు పెట్టి ఆ ఫోటోని డిలీట్ చేద్దాం ఓకేనా ఫోటో యాడ్ అయింది కదా ఒకసారి బ్యాక్ వద్దాం ఓకేనా బ్యాక్ వస్తే ఇక్కడ చూడండి మనకు అందులో ఫోటో అయితే యాడ్ అయితే అయిపోయింది బ్యాక్ వద్దాం మళ్ళీ బ్యాక్ వచ్చిన తర్వాత మీరు ఏదైతే వాల్యూ బటన్లో ఏదైతే ఫోటో యాడ్ చేశారో సేమ్ ఫోటో మీరు బ్యాక్గ్రౌండ్గా అయితే యాడ్ చేయాలి దానికోసం కింద ప్లస్ సెకండ్స్ మీడియా సింబల్ మీద క్లిక్ చేసుకోండి అదే ఫోటో సెలెక్ట్ చేసుకోండి కొంచెం జూమ్ చేసుకోండి ఈ ఫోటోని కరెక్ట్గా 5 సెకండ్ వరకు పెట్టుకోండి 5 సెకండ్ వరకు పెట్టుకొని లాస్ట్ అంటే కిందికి పెట్టుకోండి పూర్తి కిందికి ఓకేనా పెట్టుకుంటే ఇలాగైతే కనిపిస్తుంది ఇప్పుడు మనం అదే ఫోటోని సెలెక్ట్ చేసుకోండి బ్లెండింగ్ అనే ఓపాసిటీలోకి వెళ్ళి ఓపాసిటీ 50% మైనస్ చేసుకోండి 50% ఓన్లీ 50% ఓకేనా చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి ఇక్కడ మనము పైన సర్చ్ బార్లో బ్లాక్ బాక్స్ బ్లర్ అని సర్చ్ చేయండి ఇక్కడ మనకు చూడండి బాక్స్ బ్లర్ అయితే యాడ్ చేసుకోండి యాడ్ చేయగానే మనకు బాక్స్ బ్లర్ అయితే యాడ్ అయితే అయిపోయింది ఓకేనా పర్ఫెక్ట్ ఓకే ఇప్పుడు మనమైతే ఒక మ్యూజిక్ ప్లేయర్ పిఎన్జి అయితే ఇస్తాను డిస్క్రిప్షన్లో కింద ప్లస్ సెకండ్ మీడియా సింబల్ క్లిక్ చేసుకోండి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఆ పిఎన్జి అయితే ఇస్తాను ఓకేనా ఇక్కడ చూడండి మనకు ఈ పిఎన్జి అయితే ఉంటుంది ఆ పిఎన్జిని కరెక్ట్గా ఏం చేస్తారంటే వీడియో లాస్ట్ వరకు అయితే పెట్టుకోండి దీనికి మళ్ళీ దాని తర్వాత కూడా ఇంకో ప్రాసెస్ ఉంటుంది కాబట్టి దీన్ని మీరు సైజ్ అయితే తక్కువ చేసుకోండి ఇక్కడ మనం సైజ్ తక్కువ చేసుకుందాం తక్కువ చేసిన తర్వాత ఇక్కడ మనకు టెక్స్ట్ ఏదైతే ఉందో ఆ టెక్స్ట్ కిందికి పెట్టుకోండి మళ్ళీ కొంచెం సైజ్ తక్కువ చేసుకోండి మరీ ఎక్కువ సైజు ఉంటే దానికి మనకు వాల్యూ బటన్కి ఇదైతే పర్ఫెక్ట్ మ్యాచింగ్ అయితే ఉండాలి ఓకేనా ఇక్కడ చూడండి పర్ఫెక్ట్ వచ్చింది కదా ఓకే ఇప్పుడు మనం దీని ఏం చేద్దామంటే ఇక్కడ వరకు అయితే మనం పర్ఫెక్ట్గా అయితే యాడ్ చేసుకున్నాం ఒకసారి బ్యాక్ తీసుకోండి మీకు ఎఫెక్ట్ ప్రాజెక్ట్ అని ఒకటి ఇచ్చాను మీకు అందులో గ్రూప్ 2 అని ఒకటి ఉంటుంది కాపీ చేసుకోండి దాన్ని కాపీ చేసిన తర్వాత బీట్ మార్క్ మళ్ళీ ఓపెన్ చేసుకుందాం ఈ గ్రూప్ 2 మీరు పేస్ట్ చేసే ముందు మీరు బ్యాక్గ్రౌండ్గా అయితే ఇమేజ్ అయితే యాడ్ చేసుకోండి ఓకే యాడ్ చేసే ముందు మనకు ఒక సైజ్ ఫోటోస్ అయితే కావాలి మీకు ఏం సైజ్ అనేది మీకు ఒక ఐడియా అనేది ఉండొచ్చు ఏంటంటే 4:5లో మనకు మినిమం 4 ఫోటోస్ అయితే కావాలి ఈ వీడియోకి మనకు 4 ఫోటోసే యూస్ అవుతుంది ఈ ఫస్ట్ ఫోటోతో పాటు ఒక 5 ఫోటోస్ అయితే యూస్ అవుతుంది 5 ఫోటోస్ మీరైతే ఒకటే సైజ్లో అయితే కట్ చేసుకోవాలి ఎలా కట్ చేసుకోవాలనేది నేను చాలా వీడియోస్లో చెప్పాను నిన్న వీడియోలో కూడా చెప్పాను అలర్ట్ మోషన్ నుంచి కట్ చేసుకోవచ్చు మీరు ఓకే 4:5లో కట్ చేసుకోండి కాబట్టి కట్ చేసిన తర్వాత మీరు బ్యాక్గ్రౌండ్గా ఇమేజ్ యాడ్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అయితే యాడ్ చేసుకోండి ఇలా ఓకేనా మీరు ఏదైతే వీడియోలో యాడ్ చేద్దామని అనుకుంటున్నారో అవే ఫొటోస్ 4 సార్లు యాడ్ చేసుకోండి ఇక్కడ చూడండి అవే ఫొటోస్ నేను ఇక్కడైతే యాడ్ చేసుకుంటున్నా ఓకేనా ఇవి నేను 4:5లో కట్ చేసుకున్న ఫొటోస్ కాబట్టి మీరు కూడా కంపల్సరీ 4:5లోనే ఫొటోస్ కట్ చేసుకోవాలి
ఓకే నా ఇక్కడ చూడండి నాలుగు ఫొటోస్ యాడ్ చేసుకున్నాను, ఐదు ఫొటోస్ సారీ, ఓకే ఐదు ఫొటోస్ కట్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మనం ఏదైతే కాపీ చేసుకున్నాం ఆ గ్రూప్ని, ఆ గ్రూప్ని ప్లస్ సెకన్ సెలెక్ట్ చేసుకోండి, పేస్ట్ చేసుకోండి. పేస్ట్ చేయగానే మనకు గ్రూప్ అయితే వచ్చేస్తుంది. ఆ గ్రూప్ని మనం లాంప్ చేసేసి ఈ ఫోటో పైన మాత్రమే పెట్టుకోండి. పెట్టిన తర్వాత ఇది ఫోటో కరెక్ట్గా అయితే ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు మనం ఒక ప్రాసెస్ చేయాలి. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఏదైతే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ యాడ్ చేసామో దాని ఒపాసిటీ అయితే తక్కువ చేసుకోవాలి, 50% తక్కువ చేసుకోండి. ఓకేనా, 50%, ఓకేనా. తక్కువ చేసిన తర్వాత సేమ్ ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి, యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి సేమ్ బాక్స్ బ్లర్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకోండి, 5 ఓకే. కంపల్సరీ ప్రతి ఒక్క ఫొటోస్ని మీరు ఈ ఎఫెక్ట్ అయితే కాపీ చేసుకోండి, మిగతా ఫొటోస్కి పేస్ట్ చేసుకోండి, అండ్ దాంతోపాటు 50% మైనస్ చేసుకోండి. అంతే ఉంటుంది, పెద్ద ప్రాసెస్ అయితే ఏముండదు అందులో. ఓకేనా, మీకు అర్థమైంది కదా, అంతే ఉంటుంది. మైనస్ అయితే చేసుకుంటారు. ఓకేనా, వచ్చింది కదా. ఓకే, ఇప్పుడు మనం ఈ గ్రూప్ అయితే ఉంటుంది, గ్రూప్లో మనమైతే ఫొటోస్ అయితే యాడ్ చేసుకుందాం. చాలామందికి గ్రూప్ అనేది కొంచెం ప్రాబ్లంగా ఉండొచ్చు కాబట్టి నేను ఒకటి చెప్తాను. ఓకే, మీకు ప్రాబ్లంగా ఉంటే మీరు కైన్మాస్లో చేసుకోండి. మీకు ఆటో బ్యాక్ ప్రాబ్లం వస్తే కూడా నేను ఏం చేయలేను, ఎందుకంటే ఆ ప్రాబ్లం ఎందుకు వస్తుందో కూడా నాకు అంత ఐడియా వస్తలేదు. కొన్ని మొబైల్కి వస్తుంది, అన్ని మొబైల్ కాకుండా. ఈ కొన్ని మొబైల్కి గ్రూప్ యాడ్ చేయగానే ఆటోమేటిక్గా గ్రూప్ ఓపెన్ చేయగానే ఫోటో అనేది బ్యాక్ వచ్చేస్తుంది. ఓకేనా, ఓకే. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ గ్రూప్ని సెలెక్ట్ చేసుకోండి, ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళండి. ఇప్పుడు మనకు ఐదు ఫొటోస్ ఉంటుంది, ఐదు ఫొటోస్లో లాస్ట్ ఫోటో ఒకటి ఉంటుంది. ఈ లాస్ట్ ఫోటో మనం ఏం చేయకండి, ఓన్లీ పైన ఫొటోస్ ఉంటుంది, నాలుగు ఫొటోస్. ఈ నాలుగు ఫొటోస్ని మాత్రమే మీరు రీప్లేస్ పెట్టుకోవాలి. ఓకేనా, అది కూడా ఒకటే సైజ్ ఫొటోస్ చెప్పాను మీకు. ఆ నాలుగు ఫొటోస్ని ఒకటే ఫోటో పెట్టుకోవాలి, నాలుగు సార్లు పెట్టుకోవాలి. ఓకేనా, ఫస్ట్ ఫోటో సెలెక్ట్ చేసుకుందాం. కలర్ అండ్ ఫీల్లోకి వెళ్ళి మీడియా సంబంధించిన క్లిక్ చేసుకోండి, ఆ ఫోటోని ఇక్కడైతే యాడ్ చేసుకోండి, ఇక్కడ చూడండి. ఓకేనా, మీరు బ్యాక్గ్రౌండ్గా ఏదైతే ఇమేజ్ యాడ్ చేశారో అదే ఫోటోని ఇక్కడైతే యాడ్ చేసుకోండి, నాలుగు సార్లు రీప్లేస్ పెట్టుకోండి. మీడియాలోకి వెళ్ళండి, కలర్ అండ్ ఫీల్లోకి వెళ్ళండి, రీప్లేస్ అంతే ఉంటుంది. ఇక్కడ చూడండి, ఫోటో సెలెక్ట్ చేసుకోండి, కలర్ అండ్ ఫీల్లోకి వెళ్ళి మీడియా సంబంధించిన క్లిక్ చేసుకోండి, ఆ ఫోటో పెట్టుకోండి. ఓకేనా, ఇక్కడ చూడండి మనకు ఫోటో రీప్లేస్ అయితే అయింది. మళ్ళీ బ్యాక్ వచ్చిన తర్వాత ఇప్పుడు చూడండి మనకు ఇమేజ్ ఎలా వస్తుంది అనేది చూస్తున్నాను కదా, పర్ఫెక్ట్. ఓకే, పర్ఫెక్ట్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా మనకు అదైతే ఆటోమేటిక్గా జూమ్ అవుతుంది. ఓకేనా, ఇక్కడ మీకు పెద్ద ప్రాసెస్ అయితే ఏముండదు, జూమ్ అవుతుంది. జూమ్ అయిన తర్వాత ఇక్కడ చూడండి మనకు పర్ఫెక్ట్ వచ్చింది కదా. ఇలాగైతే మీరు ప్రతి ఒక్కసారి ఇప్పుడు మనం దీనికి కాపీ చేసుకోండి గ్రూప్ని. కాపీ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఇంకో బీట్ మార్క్ దగ్గర వచ్చి పేస్ట్ చేసుకోండి. పేస్ట్ చేసుకొని లాంగ్ ప్రెస్ చేసి కిందికి తీసుకురండి. కిందికి తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ మనకు ఎక్స్ట్రా పార్ట్ ఉంటుంది, అంటే దానికంటే ఎక్కువ ఉంటుంది. టైమింగ్లో వెళ్ళి ఇక్కడ మనకు ఈ సైడ్ కట్ చేసుకోండి ఇలా. ఓకే, మళ్ళీ ఇవి నాలుగు సార్లు అయితే రీప్లేస్ పెట్టుకోండి. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఏదైతే యాడ్ చేశారో అదే ఫోటోని నాలుగు సార్లు రీప్లేస్ పెట్టుకోండి ఇలా. ఓకేనా, ఇప్పుడు మనం మ్యూజిక్ ప్లే ఒకటి చేసాం కదా, దాన్ని మీరు పూర్తి పైన పెట్టుకోండి. గ్రూప్ అన్నీ యాడ్ చేసిన తర్వాత ఫొటోస్ అన్నీ రీప్లేస్ పెట్టిన తర్వాత ఈ మ్యూజిక్ ప్లేయర్ని పైన పెట్టుకోండి. దాని కింద మీకు నేమ్ కూడా ఒకటి వస్తుంది టెక్స్ట్ అనేది. ఓకే, ఇక్కడ మనకు నేహా చౌదరి అని ఒకటి వస్తుంది, దాన్ని కూడా పైన పెట్టుకోండి. ఓకేనా, ఇలాగైతే మీ యొక్క నేమ్ అయితే ఇందులోకి వెళ్ళి మీరైతే రీప్లేస్ పెట్టుకోండి, మీ యొక్క నేమ్ పెట్టుకోండి, సారీ టైపింగ్ చేసుకోండి. ఓకే, టైపింగ్ చేయగానే మనకైతే ఇలాగైతే వస్తుంది. మనం ఇక్కడ మనకు ఒక షాడో ఇమేజ్ ఉంటుంది కింద చూడండి, షాడో ఇమేజ్ కనిపిస్తుంది మీకు. ఆ షాడో ఇమేజ్ని లాంగ్ ప్రెస్ చేసి ఆ మ్యూజిక్ ప్లేయర్ కింద పెట్టుకోండి, టెక్స్ట్ అండ్ మ్యూజిక్ ప్లేయర్ కింద. ఓకేనా, చూడండి ఇప్పుడు లుకింగ్ అయితే చాలా బాగుంది, వీడియోకి లుకింగ్ అయితే చాలా బాగుంటుంది. ఓకేనా, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక పార్టికల్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేద్దాం. కింద ప్లస్ సెకండ్ మీడియా సింబల్ క్లిక్ చేసుకుని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను పార్టికల్ ఎఫెక్ట్. ఒకటి లవ్ సింబల్ వీడియో కూడా ఇస్తాను, ఆ లవ్ సింబల్ వీడియోని కొంచెం జూమ్ చేసుకోండి, బ్లెండింగ్లోకి వెళ్ళండి, లైటింగ్లోకి వెళ్ళండి, స్క్రీన్ చేసుకోండి. అదే వీడియోని ఇక్కడ మనకు లవ్ హార్ట్స్ ఏదైతే ఉందో దాని దగ్గర పెట్టుకోండి. దీన్నే డూప్లికేట్ చేసుకొని ఈ సైడ్ పెట్టుకున్నా పర్వాలేదు, టూ హార్ట్స్ ఉంటుంది కాబట్టి రెండు సైడ్ పెట్టుకున్నా పర్వాలేదు. చూడండి ఇప్పుడు మనకు వీడియో చూస్తున్నాం కదా, చాలా లుకింగ్ అయితే ఉంది. ఓకే, చాలా పర్ఫెక్ట్గా కూడా వచ్చింది. పైన షేర్ ఐకాన్ ఉంటుంది, ఒక మంచి బెస్ట్ క్వాలిటీ ఎక్స్పోర్ట్ చేయండి. ఎక్స్పోర్ట్ ప్రాబ్లం కూడా రాకపోవచ్చు, నాకైతే ఏం రాలేదు కాబట్టి మీకు కూడా రాకపోవచ్చు కాబట్టి ట్రై చేయండి. ఓకేనా, ఇంకేమైనా ప్రాబ్లం ఉంటే కామెంట్ చేయండి. జై హింద్.